సాత్వికుడి యొక్క ఆరాధన ఆ యజ్ఞ భావన ఎలా ఉంటుంది యజ్ఞము అంటే ఏంటి ఆ పంచ మహాయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో దేవయజ్ఞము ఋషియజ్ఞము పితృయజ్ఞము వేదయజ్ఞము భూతయజ్ఞము అని ఈ ఐదింటిని కూడా యజ్ఞం అంటారు ఇది ఒక్కరోజు చేసేది కాదు ఒక పూట చేసేది కాదు ఒకసారి చేసేసి విడిచిపెట్టేది కాదు ఇవన్నీ కూడా నిరంతరం ఒక మనిషి అలా ఆచరిస్తూ ఉండి విద్యుక్త ధర్మాలని పాటిస్తూ ఇది నా కర్తవ్యము అనే భావనతో ఆచరిస్తూ ఆచరించడానికంటే ముందు వీటన్నిటిని ఎలా ఆచరించాలో సశాస్త్రీయమైనటువంటి విధి విధానాల్ని గుర్తించి గ్రహించి ఆచరిస్తూ రెండోది వీటి నుండి నేను ఏదో కోరుకొని ఆచరించడం కాకుండా మా అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటానంటే నాకు చాలా గొప్ప పుణ్యం వస్తుందేమో లేకపోతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత పితృకర్మలు చేస్తే నాకు పుణ్యం వస్తుందేమో అని ఏదో పుణ్యఫలాభిసక్తుడే కాకుండా పుణ్యఫలాకాంక్షి కాకుండా తన యొక్క కర్తవ్యత భావనతో చేస్తూ శాస్త్రాన్ని పరిపూర్ణంగా దీని గురించి అవగాహన చేసుకుని శ్రద్ధతో చేస్తూ సమాధానంతో అంటే సమాధాయస సాత్వికః ఆ మనస్సులో దీని పట్ల ఏ రకంగానూ భావన ప్రతిరోధి భావన రాకూడదు ఏమో చేస్తున్నాం ఊరికినే రోజు పూజ చేస్తున్నాం దీనివల్ల ఏమైనా ఫలం ఉంటుందంట ఏమైనా ఉంటుందంట ఊరికినే ఏదో మనం కూర్చోబెట్టి చేయడం తప్ప లేకపోతే నాన్నగారు ఉన్నారు ఉన్నంతకాలం ఏదో భోజనం పెట్టాం ఆయనకి నీళ్ళు ఇచ్చాం బట్టలు పెట్టాం చూసాం మందు మాకు పెట్టాం అని పోయిన తర్వాత ఎక్కడుంటాడేమో మనకేం తెలిసి పిండ ప్రధానం ఏంటి తర్పణాలు ఏంటి అమావాస్య నాడు చేసేది ఏంటి ఇవన్నీ ఏదో ఊరికినే కాకమ్మ కబుర్లేమో అని మనలో మనమే అనుమానం పడడం కాకుండా సమాధాయ సమ్యక్ ఆదాయ మనస్సులో దృఢమైనటువంటి శ్రద్ధను పొంది అలాగనే శాస్త్రము చెప్పినటువంటి విధి విధానాల్ని గుర్తించి వాటిని ఆచరించడం వల్ల ఏ రకమైనటువంటి ఫలాన్ని మనం ఆపేక్షించడం కాకుండా ఇది నా కర్తవ్యమనే భావనతో ఏ వ్యక్తి అయితే నిర్మలమైన హృదయంతో ఆచరిస్తాడో అది సాత్వికమైనటువంటి యజ్ఞమవుతుంది ఇక రాజసిక యజ్ఞం ఎలా ఉంటుందనంటే వాడికి ఏది సౌకర్యమో వాటిని ఎంచుకుంటాడు అంటే శాస్త్రం చెప్పినటువంటిది అది ఉండదు వీడికి వీడికి చాలా వెసులుబాట్లు కావాలి సౌకర్యం కావాలి వాడికి హాయిగా ఉండే రీతిలో చేసుకోవాలి అందుకనే సంధ్యావందనం లఘు సంధ్యావందనం అని ఒకటి వచ్చేసింది అంటే సంధ్యావందనం అంటే చేయాలంటే నిజంగా సంధ్యావందనం చేసి ఉపస్తరణం చేసి సూర్యోపస్తరణం చేసి అర్ఘ్యమిచ్చి చక్కగా అన్నీ చేసుకుని గాయత్రి మంత్రం చేయడానికి ఒక గంట సేపు పడుతుంది లఘు సంధ్యావందనం 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ లఘు సంధ్యావందనం చేయడం కూడా వీడికి కష్టం అందుకని 3 గాయత్రి మంత్రాలు చేసేసి సంతృప్తి పొందుతాడనమాట ఇది చేసి వీడికి ఎంత ఫలం కావాలి 1000 గాయత్రి చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత వచ్చేయాలి వీడికి కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి బేరమాడతాడు ఈ రాజసికుడు భగవంతుడు అంటే మరి నేను అడిగింది ఇవ్వాలి కదండి ఏమి ఇవ్వాలి నీకు కిడ్నీ ఇచ్చాడా గుండె ఇచ్చాడా మనస్సు ఇచ్చాడా బుద్ధి ఇచ్చాడా ఇంత ప్రాణం ఇచ్చాడా ఇంత చక్కటి శక్తినిచ్చాడా ప్రజ్ఞనిచ్చాడా ఆరోగ్యాన్ని ఇచ్చాడా జీవితాన్ని ఇచ్చాడా ఇంకేం కావాలి నీకు ఇంక ఇస్తూ పోతూ ఉంటే ఇంక వాడిని అడుక్కుంటూ ఉండడమే మన బతుకంతా ఇంక ఇవ్వడానికి ఎవడైనా ఒకటి ఉంటే ఇంక జీవితం అంతా అడుక్కుంటూ ఉండడమే అందుకనే నిజమైన భక్తుడు అంటాడు వినాదైన్యేన జీవనం పరమాత్మ నిజంగా నీకు నా మీద ఏమైనా జాలి కరుణ దయ ఉంటే నన్ను దీనుడిగా బతకనివ్వకు నీ దగ్గరకు వచ్చి చేతులు చాపుకుని అడుక్కునేటువంటి అడుక్కునే స్థితిలో నీ భక్తుడు ఉండకూడదు నిన్ను పూజించే భక్తుడిగా నేను అడుక్కునే స్థాయిలో ఉంటే అది నీకే అగౌరవం నేను అడుక్కోకూడదు నాకు ఏం కావాలో ఎలా కావాలో ఎప్పుడు కావాలో ఏ విధంగా నాకు ఇవ్వాలో నీకు తెలుసు నువ్వు చూసుకో నేను నిన్ను పూజించడం నా కర్తవ్యం నిన్ను పూజిస్తాను నిన్ను ఆరాధించడం నా కర్తవ్యం నిన్ను ఆరాధిస్తాను నిన్ను ప్రార్థించడం నా కర్తవ్యం అంతే భగవంతుడికి ఎదురుకుండా నిలబడి ఒకటే కోరుకోండి పరమాత్మ నిన్ను స్వచ్ఛంగా నేను పూజిస్తున్నాను ఆరాధిస్తున్నాను ఒక యజ్ఞం జరిగితే నేను వెళ్ళి పాల్గొనాలి ఒక దానం చేయవలసి వస్తే చెయ్యాలి ఎందుకని నా బాధ్యత ఎవరికైనా ఒకటికి అన్నం పెట్టవలసి వస్తే నేను పెట్టాలి అది నా బాధ్యత ఎందుకని అన్నం లేకుండా బాధపడుతున్నాడు వాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి అది నా బాధ్యత నాకు ఇచ్చావు నేను పెడుతున్నాను అంతే దట్స్ ఇట్ అంటే ప్రతి వ్యక్తి ఈ సమాజంలో అలా ఆలోచించడం మొదలు పెడితే నిజంగా సామాజిక స్పృహ
ఈ భగవద్గీతలో ఇచ్చినటువంటి శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక రాజసికుడి యొక్క భావన ఎలా ఉంటుందో ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రీ భగవాను వాచే అభిసంధాయతు ఫలం దంబార్థమపి చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఇక్కడ రాజసికుడి యొక్క యజ్ఞం ఎలా ఉంటుందనంటే అభిసంధాయతు ఫలం. ఒరే ఈ పూజ చేయరా మంచిదేనంటే ఆహా ఈ పూజ చేస్తే అది వచ్చేస్తుందా వెంటనే, ఈ పూజ చేస్తే ఏమిటి లాభం, లేకపోతే ఈ పారాయణం చేస్తే ఏమి లాభం. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్ము, ఇది నమ్మితే నీకు ఇలా అయిపోతుంది అని అంటాం మనం. అది జరగకపోతే వాడు ప్రమాదానికి గురవుతాడు, దేవుణ్ణి నమ్మడం మానేస్తాడు. ఏదైనా ఒక వ్యక్తికి ఒక అసమానత ఏర్పడితే, ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తే మనం ఆ వ్యక్తిని పలకరించేటప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించరా, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పండి. నీ కర్తవ్యం నువ్వు పూజ చేయి, పరమాత్మ ఈ దుఃఖంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నీకు తెలుసు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, నువ్వు నీ ఇష్టం వదిలేయండి వాడికి. అంతేగాని తొలగించే, ఇది తప్పించే, ఇందులో నుంచి బయటపాడే. ఓకే మనం కష్టాల్లో ఉన్నాం కాబట్టి అలా అనిపిస్తుంది బయటపాడేయమని. నిజంగా ఒక సాధకుడు ఏమంటాడంటే, కష్టాలు సుఖాలు మంచి చెడు వీటన్నిటినీ కూడా ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటాడు, ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తాడు. ఎందుకనంటే ఈరోజు ఈ కష్టం తప్పించు అని అడిగామంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తప్పిస్తాడు కానీ ఆ కష్టం వెయిట్ చేస్తూనే ఉంటుంది, ఇంకోసారి మళ్ళీ ఇంకో రూపంలో వచ్చి పడుతూ ఉంటుంది. ఇప్పుడు తప్పిస్తాడేమో వాడు కానీ మళ్ళీ అది వెయిట్ చేస్తూ ఉంటుంది. భగవంతుని ఆశ్రయించడం వల్ల ఒకవేళ మన కష్టాన్ని తాత్కాలికంగా తప్పించవచ్చు, గుర్తుపెట్టుకోండి, అది వాయిదా వేయడమే కానీ తొలగించడం కాదు. ఎందుకని ఆ కష్టాన్ని మనం అనుభవించి తీరాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏదో రూపంలో ఆ కష్టం వచ్చేస్తుంది, ఏదో రూపాన్ని పొందుతుంది. కాబట్టి మనం కష్టాల నుంచి తప్పించుకోవాలనుకోకూడదు, బాధల నుంచి తప్పించుకోవాలనుకోకూడదు. పరమాత్మకు విడిచిపెట్టేయండి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అతను హ్యాండిల్ చేస్తాడు, అతను న్యూట్రలైజ్ చేసుకుంటాడు. మనం అతన్ని కోరుకోవాల్సింది ఒకటే, ఏం తెలుసా, నేను కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా కష్టాల గురించి నిన్ను పట్టుకోవడం, సుఖం వచ్చిన తర్వాత నిన్ను వదిలేయడం, ఇది రెండు నాకు ఉండకూడదు పరమాత్మ. ఏ అనుభవాలు వచ్చినా నిన్ను నిరంతరం ఆశ్రయించి ఉండాలి, నిన్నే స్మరిస్తూ ఉండాలి, శాశ్వత స్మరణ నీదై ఉండాలి నాలో, అది నాలో చెదరకూడదు. శాశ్వతంగా నీ పట్ల ఆ స్మరణ చెదరకూడదు, నీ పట్ల ఆ స్మరణ అంకితభావం నిరంతరం ఉండాలి. అది కోరుకోగలిగినటువంటి వాడు సాధకుడు, అది కోరుకున్నటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు. అంతేకాని ఈ కష్టాలు వచ్చాయి ఇప్పుడు భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఇప్పుడు గుళ్ళుకెళ్ళాలి, అభిషేకాలు చేయాలి, మళ్ళీ వీడికి కష్టాలన్నీ తొలగి మళ్ళీ వ్యాపారంలో వృద్ధి చెంది అప్పులన్నీ తీరిపోయి ఇళ్ళు మేడలు వరుసగా కట్టేస్తున్నాడు, అంతా అయిపోతుంది, ఓ బిజీ బిజీ బిజీ, అసలు వీడికి పడుకునేదానికి కూడా టైం లేదనుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం రండని పిలిస్తే టైం తక్కువగా ఉంది, నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను, నా గురించి మీరు పూజ చేసేయండి అంటాడు. అసలే వీడికి టైం ఎంత తక్కువ వీడికి తెలియదు, అందులో మళ్ళీ వీడు ఇంకా టైం తక్కువ అంటున్నాడు. తదాస్తు అంటాడు దేవుడు, మంచిదేరా బాబు, ఆల్రెడీ నీ టైము నువ్వే తగ్గించుకుంటున్నావు, మంచిది, నాకు గొడవ వదిలిపోయిందని. మన భావాలు ఎప్పుడు కూడా దుఃఖం వస్తే దేవుడు కావాలి, సుఖంగా ఉంటే దేవుడు అక్కర్లేదు. ఎలాంటిదంటే చైల్డిష్ ప్లే అది. చిన్నపిల్లలు చూడండి, హాయిగా ఆడుకుంటున్నప్పుడు అమ్మ గుర్తుకు రాదు, వాడికి ఏదైనా కరిచింది అనుకోండి అని వాళ్ళ అమ్మని చూస్తాడు. సుఖంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ గుర్తుకు రాదు, వాళ్ళ అమ్మను పట్టించుకోడు. అలాగనే మనం కూడా జీవితంలో ఆ చిన్న చంటి పిల్లాళ్ళలాగా సుఖంగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు, దుఃఖం ఉన్నప్పుడు ఏడుస్తూ దేవుడు కావాలి, అమ్మవారు కావాలి, అయ్యవారు కావాలి, వెంకటరమణమూర్తి కావాలి. దుఃఖాల్లో దేవుడు, సుఖాల్లో దేవుడు అక్కర్లేదు. ఇది మనం కూడా ఆ చంటి పిల్లాడి తత్వం మంది కూడా. ఇంకా చట్టి పిల్లాళ్ళగా అలా బ్రతకడం కాదు, సుఖమొచ్చిన దుఃఖమొచ్చిన సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ యోగం ప్రాప్యమవాప్స్యసి. కాబట్టి ఇక్కడ సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయము ఏదొచ్చినా ఆ పరమాత్ముని లోపల కనుక నిలబెట్టుకోగలిగితే ఈ అనుభవాలు వస్తుంటాయి, సందర్భాలు వస్తుంటాయి, సంఘటనలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పరమాత్ముడు మటుకు ఒక సంఘటన కాకూడదు, ఒక సందర్భం కాకూడదు, ఒక వస్తువు కాకూడదు, ఒక వ్యక్తి కాకూడదు, ఆ పరమాత్మ నా అంతరాంతరంలో ప్రకాశించే శక్తిగా ఒక పరమార్థ తత్వంగా ఉండాలి, అప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది.
కాబట్టి ఇక్కడ రాజసికుడి యొక్క భావన ఎలా ఉంటుందంటే అభిసందాయతు ఫలం ఒక సాధకుడు ఇది చేస్తే అది అనేటువంటి వ్యాపారం ఉండదు సాధకుడికి నువ్వు ఏది చేయకపోయినా నాకు నువ్వే కావాలి దట్స్ ఇట్ నువ్వు నన్ను వదిలేసుకోకు నాకు ఎన్నైనా పరీక్షలు పెట్టు నాకు ఎన్ని కష్టాలైనా ఇవ్వు నాకు ఎన్ని బాధలు ఎన్ని దుఃఖాలైనా ఇవ్వు అన్ని ఉన్నవన్నీ ఓడబెరికే కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు దట్స్ ఇట్ అన్ని తీసేసుకో నన్ను ఏమీ కానివ్వకుండా చేసే ఒంటరివాణ్ణి చేసే నన్ను ఎన్ని కష్టాలు పెట్టాలో పెట్టు కానీ నువ్వు నన్ను వదిలిపెట్టిపోకు దాంట్లో ఏమవుతుందో తెలుసా అండి వాణ్ణి మనం దగ్గర పెట్టుకుని మనం కష్టపడుతున్నామంటే వాడికి కూడా కష్టమే అంతే కదా మన హృదయంలో పరమాత్మను పరిపూర్ణంగా నింపుకున్నప్పుడు ఒక్క కష్టం రాదండి ఎందుకని కష్టం వస్తే ముందు వాడికే వస్తుంది తర్వాత మన దగ్గరికి వస్తుంది కాబట్టి వాణ్ణి పెట్టుకున్నాం అనుకోండి ఏ కష్టం రాదు వాణ్ణి నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి వాణ్ణి నిరంతరం వాణ్ణి మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ రాజసికుడు ఏం చేస్తాడు పరమాత్మ పట్ల అనుసంధానం ఉండదు అనుసంధాయతు ఫలం అభిసంధాయతు ఫలం ఫలం మీద వాడికి అభిసంధానం ఉంటుంది వాడి అభిసంధానం అంతా కూడా ఎప్పుడు ఫలం మీదనే నాకు అది జరగాలి ఇది జరగాలి అది జరగాలి అది కావాలి ఇది కావాలని దంభార్థమపి చైవయత్ రెండోది వాడు పూజ ఏదో ఫలం కోరుకుంటాడు ఆ కోరుకుని ఆ పురోహితులో వాళ్ళో వీళ్ళో లేకపోతే అందరూ చెప్తారు ఏమంటే ఈ పూజ చేస్తే చాలా బాగుంటుంది ఈరోజు ఈ పెద్ద ఈ పూజ పెడతాం ఈ రిచువల్ పెడతాం ఇలా పెడతామని చెప్పి తన భక్తిని తన పూజ తనకు చేస్తే మంచిది ఆ పూజని ప్రజలందరికీ చూపించుకోవాలి నేను పెద్ద భక్తుండని అంతేకాదు ఇజ్జతే భరత శ్రేష్ట తమ్ యజ్ఞం విద్ధి రాజసం వాడు భగవంతుడు పూజకి ఎంత ఖర్చు పెడతాడో తెలియదు కానీ అంతకంటే 10 రెట్లు వాడి ప్రకటనకి ఖర్చు పెట్టుకుంటాడు వాడిని వాడు ప్రకటించుకోవడం కోసం ఖర్చు పెట్టుకుంటాడు నిజంగా ఆరాధన అనేది వ్యక్తిగతంగా ఉండాలది లేదా 100 మందిని నువ్వు పిలుచుకున్నప్పుడు అందరిలో ఆ భక్తి కలిగేలాగా అందరికీ చక్కటి గ్రంథాలు కొట్టించి ఏమండి అందరం ఈ పూజ అయ్యేదాకా మౌనంగా ఉండి పారాయణం చేద్దాం చక్కగా ఇచ్చేయండి అని వాళ్ళందరిలో కూడా భక్తి భావాలు కలిగించేలా ఉండాలి ఒకవేళ సామూహిక పూజ అయితే అందరూ కలిసి కట్టుకుని ఆ పూజలో పాల్గొని భక్తితో పారాయణం చేసి భక్తితో అర్చన చేసి చేసేదిగా ఉండాలి లేదు వైయక్తికమైతే అంటే నీ గురించి నువ్వు చేసుకునేదైతే హాయిగా మరుగ్గా ఇంట్లో కూర్చుని ఈ హడావుడి గందరగోళం ఇంకొక అన్య చింతన లేకుండా ఆ పరమాత్మ యందు నీ మనస్సు లగ్నమయ్యేలా ఆ భగవంతుడి ఎదురుగుండా కూర్చుని మన గురించి అడుక్కోవడం పక్కన పెట్టి బాగా ఆలోచించండి పరమాత్ముని ప్రేమతో ఆరాధించే భక్తుడు కావాలి కాబట్టి ఒక రాజసికుడిగా ఏదో దేవుడి నుండి మనం పిండుకుంటాం దేవుడి నుంచి మనం పితుక్కుంటాం అనే భావాలు పక్కకు పెట్టి దేవుడికి నేను ఇవ్వాలి ఎందుకని నేను అడగకుండానే ఇంత అందమైన దేహాన్ని ఇచ్చాడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు అమ్మనిచ్చాడు నాన్ననిచ్చాడు ఓ కుటుంబాన్ని ఇచ్చాడు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడు అన్నిటికంటే మించి నాకు స్వాధీనాన్ని ఇచ్చాడు బుద్ధినిచ్చాడు శక్తినిచ్చాడు నా వెనక కర్మఫలాల్ని పెట్టి జీవితాన్ని హాయిగా నడిపించుకోమనిచ్చాడు ప్రతి పని చేసేటప్పుడు భగవంతుని ఒక్కసారి స్మరించుకోండి ఎందుకని ఆ పని చేసే ముందు భగవత్ స్మరణ వల్ల ముందు మన మనస్సు కుదుట పడుతుంది కుదుట పడ్డ మనస్సుతో మనం పనిని 10% చేయగలిగే శక్తి మనలో ఉంటే భగవత్ ప్రార్థన చేసి మనం పని చేస్తే 100% పనిని నిర్విఘ్నంగా చేయగలం ఎందుకని ఆ 90% కుదుట పడ్డ మనస్సుకి సాధ్యమవుతుంది ఆ మనస్సు కుదుట పడుతుంది ఇప్పుడు మనలో 90% శక్తి పెరుగుతుంది అది మనలోనే ఉంది అప్పుడు ఆ కర్మ సక్సెస్ఫుల్గా అవుతుంది ఫలం వస్తుంది కాకపోతే రాజసికుడు అలా అనుకోడు అంతా నేను నాది నా వల్ల జరుగుతుంది కాబట్టి వీడు చేసే ప్రతి పని కూడా ఇదే ఆలోచనతో సాగుతూ ఉంటుంది అది రాజసిక లక్షణం ఇక తామసికుడి యొక్క లక్షణం వాడు చేసేటువంటి యజ్ఞమో ఆరాధనో మంచి ఈ కర్మలన్నీ ఎలా చేస్తాడు అని అంటే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు శ్రీ భగవానువాచ విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఇక్కడ ఈ తామసికుడి యొక్క లక్షణం ఏంటనంటే విధిహీనం వీడికి శాస్త్రంతో పని లేదు వీడికి తెలీదు అది అసలు శాస్త్రీయమా అశాస్త్రీయమా సంబంధం లేదు ఆడిష్టం వాడికి తెలిసిందే శాస్త్రం వాడంట నేను చెప్పిందే వేదం నేను పెట్టిందే చట్టం అంతే వాడి భావన తామసికుడిది విధిహీనం రెండోది 4-5 పుస్తకాలు చూడడం ఆ పుస్తకాల పురుగు తప్ప వీడు మస్తకాన్ని ఆశ్రయించడు పుస్తకాన్ని ఆశ్రయిస్తాడు
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పుస్తకమైనా ఎక్కడి నుంచి రావాలి? మస్తకం నుండే రావాలి. మస్తకానికి పుస్తకం అక్కర్లేదు, కానీ పుస్తకానికి మస్తకం కావాలి. ఏ సాధకుడైనా గుర్తుపెట్టుకోండి, పుస్తకాన్ని ఆశ్రయించడం కాదు, మస్తకాన్ని ఆశ్రయించాలంటే కేవలం గ్రంథాలని చదవకూడదు, గురువును ఆశ్రయించాలి. ఎందుకని? ఏ గ్రంథాలైనా గురువు నుండి వెలువడేవే. అందుకనే నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః. అందుకనే శంకరులు అంటారనమాట, ఆదిశంకరులు, నీకు బుద్ధి ఉంటే ఉండొచ్చయ్యా, నీ అంతటి నువ్వు పుస్తకాలు చదివేసుకుని నా జ్ఞానం వచ్చేసిందని అనుకోకు. ఎందుకు? శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేనన్న కుర్యాత్. ఒక వాక్యానికి ఎన్నో అర్థాలుంటాయి. ఈ శాస్త్రం అనేటువంటిది వాక్యాలు, గ్రంథం. అందులో ఒక వాక్యం, ఒక శ్లోకం ఎన్ని అర్థాలను ఇస్తుంది చూడండి. శాస్త్ర వాక్యాల్ని మనంతట మనం చదివేసుకుంటే లేనిపోని స్థాయిల్లోకి వెళ్ళి ఇరుక్కుంటాం. అందుకనే గురు వేదాంత వాక్యాదిషు పరిపూర్ణ విశ్వాస శ్రద్ధ. శాస్త్రము ఎంత ముఖ్యమో, శాస్త్రం వ్యక్తమవ్వాలి అని అంటే గురు అంత ముఖ్యం. నా గురోరధికం తత్వం, నా గురో అధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ తామసికుడికి గురు అక్కర్లేదు, విధిహీనం. తామసికులైనటువంటి వాడు నా గురువు లేడంటాడు పైపెచ్చి పెద్దగా, అది పెద్ద డిక్లరేషన్ అనమాట. వాడి దగ్గరికి వెళ్ళకూడదండి, నా గురువు లేడు అన్న వాడి దగ్గరికి మనం వెళ్ళకూడదట, శాస్త్రం ఉంటుంది. ఎందుకని? వీడికి గురువు లేదు, విధి లేదు, వెనకాల సాంప్రదాయం లేదు, పరంపర లేదు, అందుకని వీడి దగ్గరికి వెళ్ళొద్దు అంటుంది శాస్త్రం. అసంప్రదాయ విత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ అంటుంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ విద్య అనేది ప్రబోధానికి గురైందే కానీ ప్రచారానికి గురైంది కాదు. అలాగనే విద్య గురువు ద్వారా రావాలి. ఆ గురువు సుశిక్షితుడై ఉండాలి, సాంప్రదాయవేత్త అయి ఉండాలి, పరంపరాగతమై ఉండాలి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నా గురువు నాకు ఈ పరంపరను అందిస్తాడు, అప్పుడే వీడు సాంప్రదాయవేత్త అవుతాడు, అప్పుడే పరంపరాగతమై ఉంటాడు. వీడికి ఆ సాంప్రదాయము, ఆ పరంపర లేకపోతే కట్టయి ఉంటుంది, ఇంక అక్కడ గురువుల అనుగ్రహం ఉండదు. ఇతనికి అహంకారం, మమకారం, ఈర్ష్యాద్వేషాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు, స్వాతంత్ర్యాలు, విచ్చలవిడితనం, తామసిక భావాలు. అందుకనే విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం. ఇక్కడ ఐదు లక్షణాలు చెప్పాడు తామసికుడికి. విధిహీనం, విధులు ఒప్పుకోడు, ఈ గురువులు లేదనే నమ్మను, ఏం చేయాలి చెప్పు, అది చేసుకుంటూ పో, నీకు ఇష్టమైతే చేసుకుంటూ. కొంతమందిని బలవంతంగా తీసుకొచ్చి పూజలో కూర్చోబెడతాం, చేయండి అంటే కూర్చుంటారు, విసుక్కుంటారు, ఏంటండి ఎంతసేపు కూర్చోమంటారు, ఏది పెద్ద ఇది, వీడికి ఉండదు, ఇష్టం ఉండదు, ఏదో కూర్చున్నాడు అంతే. విధిహీనం, అసృష్టాన్నం అంటే ఈ విధి లేకుండా ఒక యజ్ఞం జరిగితే అన్నదానం జరగాలి. ఒక యజ్ఞం చేస్తే, ఒక ఆరాధన చేస్తే, చక్కటి ఆరాధన, సామూహికంగా సమిష్టి ఆరాధన చేస్తే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదమో ఏదో పెట్టాలి. మంత్రహీనం, మంత్రము లేకుండా ఏది ఉండదు, వీడు ఇలా కూర్చుంటాడు మౌనంగా, పూలీసు రేస్తుంటాడు, ఇదేంటిది, వీడికేం రాదు. వాడు అంటాడు, లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసా, నేను లోపల అన్నీ చేసుకుంటున్నాను, ఏం చేసుకుని ఏం, వీడికి ఏం చేస్తాడు, ఉంటే కదా బయటికి రావడానికి, లోపల కూర్చొని ఇలా మౌనంగా నోరు మూసుకుని విసిరేస్తుంటాడు. మంత్రం, మంత్రం అనేది బయటికి చెప్పే మంత్రాలు ఉంటాయి, ఆంతరంగికంగా చేసుకునే మంత్రాలు ఉంటాయి, అవి రెండు చేస్తేనే ఒక యజ్ఞం పూర్తవుతుంది.